చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవుల సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది ఇక తర్వాత చేసిన సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈమెను హీరో విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవుల సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా రామానాయుడు పనిచేశారు ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు మొదటి సినిమాతోనే ఖుష్బు చాలా బాగా నటించింది సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్లో తల్లి పాత్రల్లో కూడా నటించారు ఖుష్బు హీరోయిన్ అవ్వడానికి చాలా కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఖుష్బు వాళ్ళ నాన్నతో చాలా సమస్యలను ఎదుర్కొంది ఖుష్బు వాళ్ళ నాన్న రోజు తాగివచ్చి ఆమె అన్నయ్యను ఆమెను తన తల్లిని కూడా ఎప్పుడూ కొడుతుండేవాడు ఖుష్బు మొదట ముంబైలో ఉంటూ కొన్ని సినిమాల్లో బాలనటిగా నటించింది ఆ తర్వాత వరుసగా సినీ అవకాశాలు వచ్చాయి ఖుష్బు అసలు పేరు నఖద్ ఖాన్ స్క్రీన్ కానీ ఈమె ఆ పేరును ఖుష్బుగా మార్చుకుంది సినిమాల్లో నటిస్తున్నప్పటికీ వాళ్ళ నాన్న ఇంటిలో అందరినీ టార్చర్ పెడుతూ ఖుష్బు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం తాగడానికి తీసుకునేవాడు అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపింది అందుకే మా నాన్న అంటే నాకు అని అలాగే అతన్ని కలవడానికి కూడా ఎప్పుడూ ఇష్టపడరు అని ఆమె తెలిపారు అయితే ఇప్పటికే తన తండ్రిని కలిసి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతోందని ఆమె తెలిపింది తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది తమిళ సినీ ప్రేక్షకులు ఖుష్బుకి ఏకంగా గుడి కట్టించారు అంటే ఆమెకు తమిళంలో ఏ రేంజ్లో పాపులారిటీ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఖుష్బు ఇకపోతే తండ్రి అలా తాగుతూ తన కుటుంబంలో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పటి నుండి ఖుష్బు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు కుటుంబ భారాన్ని మోసుకుంటూ వచ్చింది అంతేకాకుండా ఖుష్బు వాళ్ళ నాన్న ఆమె చేసిన సినిమాలలో రెమెండ్ తీసుకోవడానికి ఏకంగా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేవాడు దీంతో చాలా సందర్భాలలో అతనిని గమనించిన రామానాయుడు కొన్ని సందర్భాలలో డబ్బుల కోసం ఖుష్బు తండ్రి వచ్చి ఆమె డబ్బు ఇవ్వాల్సిందే అని అడగగా లేదు ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ముందుగానే ఇచ్చేస్తాను అని అబద్ధం చెప్పి ఆమె డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వేసేవాడు రామానాయుడు సినిమాలలో నటిస్తున్న క్రమంలోనే హీరో ప్రభుతో పాటు ప్రేమలో ఉంది అయితే వీరి ప్రేమకు ప్రభు వాళ్ళ ఫ్యామిలీ అంగీకరించకపోవడంతో ఈమె ప్రేమ అయింది ఆ తర్వాత డైరెక్టర్ సి సుందర్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యారు వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు